హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా బాగున్నారు అనుకుంటున్నాను ఓకే గైస్ మన వీడియోలో అయితే ఏం చేస్తున్నాం అంటే హౌ టు మేక్ ద స్క్వాడ్ ఓకే గైస్ నేనైతే ఫుల్ అండ్ ఫుల్ అయితే క్లారిటీ అయితే చెప్తాను సో దీంట్లో అయితే గేమ్ అయితే ఆ మాత్రం అంటే ఇది రూమ్ మ్యాచ్ జస్ట్ ఫన్గా పెట్టాను అంతే మాత్రం సరే నేను చెప్తున్న కాన్సెప్ట్ అయితే మీరు తీసుకున్నారంటే మీరైతే ఒక బెస్ట్ స్క్వాడ్ వస్తారు సిఎస్ అయినా సరే ర్యాంక్ అయినా సరే ఒక రూమ్ మ్యాచ్ అయినా సరే సో గైస్ మీరు అందరూ అనుకుంటుంటారు బ్రో అంటే బెస్ట్ స్క్వాడ్ అంటే ఏంటి రాయిస్టర్లా కొట్టాలా లేదంటే ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా ఉంటుందా బ్రో అంటే లేదు నేను ఒక జస్ట్ శాంపుల్ చెప్తాను సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అది కాకుండా నేను కొన్ని టిప్స్ అని చెప్తాను దాన్ని బట్టి మీరైతే కొంచెం ఒక దీంట్లోకి రావచ్చు అంటే ఇలానే ఉంటాలా ఓహో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనేసి మీకు ఒక అయితే ఒక ఇదే వస్తుంది థాట్ అయితే వస్తుంది సో మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మాత్రమే నేనైతే చెప్తుంది ఫుల్గా అయితే అర్థం అవుతుంది ఫస్ట్లో లైక్ కొట్టామో చాలా చాలామంది ఉంటుంటారు నేనైతే నేను గేమ్ ఫ్రెండ్స్ని కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కానీ ఒక రెండు రోజులు సబ్స్క్రైబర్లో ఉంటుంది మూడు రోజులు అన్సబ్స్క్రైబ్ చేస్తారు సో నేనైతే ఏం చెప్పలేను అడిగాను ఈరోజు మా ఫ్రెండ్ ఒకనైతే బ్రో ఈరోజు చూసా వీడియో అనేసి అడిగితే ఈరోజు కాదు ఒక టూ డేస్ ముందు బ్యాగ్ పెట్టినప్పుడు ఆయన చూశాను బ్రో అంటే ఇది ఏదో చెప్తూ ఉన్నాడు నాకు అప్పుడే అర్థమైపోయింది సరే సరేలే బ్రో ఇంకేం చేద్దాం అనేసి ఒక మనసు కష్టంగా కష్టంగానేది ఒకటి లేదు బ్రో చూడలేదు బ్రో ఇంకా చూడలేదు బ్రో చూసి చెప్తాను బ్రో అని చెప్తే చెప్పర్లేదు ఆయన చూసాను బ్రో అనేసి అసలు దాంట్లో లేనిదే చెప్పాడు సో మనం మాత్రం ఏం చేద్దాం ఇంకా మళ్ళీ మాట్లాడలేము కదా సో ఎందుకనేసి నేను గమని గమనైపోయినాను సో మీరైతే చూస్తున్నట్లయితే మీకు ఇష్టంగా ఉంటే కొంచెం అయితే చూడండి నేనేం చెప్తున్నాను సో మీరైతే ఏ చెప్పినాక నేనైతే దాంట్లో అయితే ఒక క్లారిటీగా అయితే ఒకటి చెప్పు ఉంటాను ఒక దీన్ని ఐదు వర్డ్ అయితే సో మీరైతే వెయిట్ చేసి అయితే చూడండి మీరైతే నా గేమ్ ప్లే నచ్చిందా లేదంటే నా వాయిసా ఏమనేసి నాకైతే నా మాక్సిమం అయితే నా గేమ్ పేల నచ్చైతే వచ్చి నేను చెప్పేది అర్థం చేసుకుని అయితే వచ్చి ఉంటే మాత్రం మీరైతే ఏం చెప్తున్నారైతే అంటే నా వల్ల మీరు ఏం నేర్చుకున్నారనేసి మీరైతే కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మాట్లాడుతుంటే మాట్లాడుతూనే వెళ్తాము సో సో గైస్ కాన్సెప్ట్ అయితే ఏం లేదు గైస్ నేనైతే చెప్తున్నాను చూడండి హౌ టు మేక్ ద స్క్వాడ్ అంటే మనం ఎలా ఒక స్క్వాడ్ని అయితే పర్ఫెక్ట్ బెస్ట్ స్క్వాడ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను సో గైస్ మీరు దీనివల్ల అయితే ఏం చేసుకోవద్దీ మీకు తెలిసిన నలుగురు బెస్ట్ ప్లేస్ అని కాదు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో మచ్చ అనేసి చెప్పు మచ్చ అనేసి కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళని అయితే తీసుకోండి జస్ట్ రోజు ఆడే వాళ్ళని తీసుకొని అయితే మనం బెస్ట్ స్క్వాడ్గా ఎలా క్రియేట్ చేయాలని నేను క్లారిటీ చెప్తాను చూడండి నాకు అంత పెద్ద స్క్వాడ్ ఏం లేదు నేను సింపుల్ చెప్తాను చూడండి నేను అంత పెద్ద తోపేం కాదు నేను మీలానే ఆడే ఒక నార్మల్ ప్లేయర్ అంతే ప్రో ప్లేయర్ అని కూడా నాకు అసలు ఇది కూడా లేదు ఎందుకంటే మీరు దీంట్లో గేమ్ ప్లే చూస్తేనే అర్థమవుతుంది నేను ఒక బాటు ప్లేయర్ అంటే బాట్ అని కాదు బాటు కాదు అటని ప్లేయర్ కాదు మధ్యలో ఊరికే ప్లేయర్ అంటే ప్లేయర్ అని చెప్తారు అట్లాంటిది ఎందుకంటే మన గురించి మనం గొప్పలు చెప్పుకున్నా కానీ మన గేమ్ ప్లే చూపి చేస్తుంది కదా సో మన అయితే అంత గొప్పలేం చెప్పాల్సిన అవసరం లేదు అది కాకుండా మీకు తెలుసు కూడా ఎందుకు గురికే చెప్పడం సో దాని దానికి అయితే మీకు ఒకటి చెప్తాను చూడండి చెప్పాను కదా ఇది చెప్తూ ఉన్నాను స్క్వాడ్ అయితే క్రియేట్ చేయాలి కదా సో మీరైతే మీ ఫ్రెండ్స్ ఉన్న ఇంటి పక్కన ఉన్న లేకుండా గ్రేమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళని అయితే మీరు ఒక ఫస్ట్ అయితే ఒక లీడర్షిప్ని అయితే తీసుకోవాలి సో మీ ఫ్రెండ్స్లో అయితే బాగా మాట్లాడి కొంచెం ఎనర్జీగా కొంచెం టెక్నికల్గా ఆలోచించేవాడిని మీరైతే కొంచెం ఏం చేసుకొని అంటే తీసుకొని వాళ్ళని అయితే వాళ్ళకి చెప్పండి ఇట్లా మనం ఒక స్క్వాడ్ అయితే క్రియేట్ చేద్దామని మనకి కరెక్ట్గా ఆడే వాళ్ళు మాత్రమే కావాలి ఎందుకంటే మైక్ ఆఫ్ చేసుకుంటే సో మనం ఎనిమీ వచ్చాడంటే చాలా మాట్లాడలేము కదా సో అందుకనేసి మీరైతే మాట్లాడే ఆడవాళ్ళు తీసుకొని అది కాకుండా ఎక్కువ కోపాడేవాళ్ళం కదా రీజనల్ లేకుండా కోపా కోపాడతారు చూసినారా వాళ్ళైతే తీసుకోద్దని ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళకి మనం ఏది చెప్పినా వాళ్ళకి మనం తప్పు చెప్పినా వాళ్ళు మీరు తప్పుదాన్ని అనుకోరు ఏదో ఒకటి అనేసి వాగుతూ ఉంటారు మా స్క్వాడ్లో కూడా ఉన్నాడు కాకపోతే వాళ్ళకి చెప్పి కొంచెం అర్థం చేయించాము సో గైస్ మీరైతే గ్రాండ్ మాస్టర్ కృషి చేస్తున్నారంటే మ్యాక్సిమం వచ్చేసి ప్లేయర్ని ప్రో ప్లేయర్ నావంతా పెట్టించుకొద్దండి నేను గ్రాండ్ మాస్టర్ చేసి చెప్తాను నేను నేను ఇన్ని సీజన్కి వెళ్ళి వెళ్తున్నానంటే నాకైతే ఒక పర్ఫెక్ట్ స్క్వాడ్ అయితే లేదు నేను ప్రతి సీజన్ అయితే మంచి స్క్వాడ్ని తీసుకొని వెళ్ళని వెళ్ళను అసలు నిజం చెప్పాలంటే నేను గ్రాండ్ మాస్టర్కి నీ సీజన్ ఎక్కినా కదా నాకు ఇంతవరకు కూడా ఒక స్కాడ్లు అయితే పర్ఫెక్ట్ స్కాడ్ అయితే లేదు సో గైస్ నేను అయితే ఇంత క్లారిటీ చెప్తాను మీరు అయితే అర్థం చేసుకోండి స్క్వాడ్ క్రియేట్ చేయడం అంటే అంత పెద్ద కష్టం కాదు అట్ అనేసి ఈజీ కూడా కాదు నేను చెప్పినట్టయితే వినారంటే అయిపోతుంది ఇంత సో చెప్తున్నా చెప్తున్నా వింటున్నా కానీ ఏమి చెప్పిన అంటున్నారు అంటే పూర్తి అయితే చెప్తాను అండి మీరైతే ఒక స్క్వాడన్ క్రియేట్ చేస్తున్నారు కదా మీరైతే మాట్లాడుకుని అంతే అన్నీ చెప్పాను సో ఇప్పుడైతే మీరైతే ఏం చేయాలంటే వాళ్ళని తీసుకోబేటప్పుడైతే రోజుకైతే ఒక త్రీ ఫోర్ మ్యాచెస్ ఆడతారు కదా నార్మల్గా అంటే ప్రతి మ్యాచ్ వాడు మీరు తాగలేరు మీరు వాళ్ళు తాగలేరు సో మీరైతే ముందుగానే పెట్టుకోవాలి మచ్చా రోజైతే మనమైతే ఆడాలి సో మనమైతే ఒక మంచి స్వాడర్ను క్రియేట్ చేసి ఆడమనుకోండి మనం అయితే బాగా ఆడతామనేసి మీరైతే వాళ్ళకి చెప్పాలి అర్థమైతే ఇటు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు మనం ర్యాంక్ చేయలేదు అని చెప్పి మీరు ఒక రెండు మ్యాచ్లు ఆడారంటే మీకు కొంచెం మాట్లాడి ఆడవచ్చు ఇప్పుడు లెఫ్ట్లో కూడా వస్తున్నాను అండి లెఫ్ట్లో మచ్చ ఇప్పుడు లెఫ్ట్లో కూడా వస్తున్నాను నేను లెఫ్ట్లో తిరుగుకొని వెళ్తాను గ్లోవల్ వేసి వెళ్ళేటప్పుడు నాకు బ్యాక్అప్ ఇచ్చామంటే నేను ఇద్దరు కలిసి కొడతాము అట్లా ఒక స్క్వాడ్ వచ్చేసింది అనుకోండి మీరు భయపడసిన అవసరం ఎలా మీ స్క్వాడ్ మీద చెప్తాను చూడండి మాట్లాడి మచ్చ అనేసి అర్చుకొని కొట్టే వాళ్ళు మీరైతే ఒక దీంట్లో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారనుకోండి గేమ్లో కూడా దాంట్లో అయితే ఏమర్థం అవుతుందంటే మీ ఫ్రెండ్ని ఒకటి కొట్టాడంటే మీకు ఒక కోప వస్తుంది మన ఫ్రెండ్నే కొట్టాడసి ఒక ఇది వస్తుంది అప్పుడైతే మీరైతే కొంచెం సింపుల్గా అయితే ఆడగలుగుతారు ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మన ఇంటికాడ కూడా ఎవరన్నా కొట్టాడు అనుకోండి మనం రచ్చగెళ్ళి కొట్టడానికి చూస్తాము అంతేగాని గేమ్లో కూడా అంతే కదా మనం కొట్టాడంటే మనం కొట్టడానికి చూస్తాం ఆ కోపాన్ని క్లారిటీగా కొట్టు కరెక్ట్గా కొట్టామంటే పక్కా కొట్టచ్చు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఒక నుంచి పైనుంచి ఒకటి అనుకోండి కింద మనం ఉన్నాము లేదంటే మనం పైన ఎటోర్ తీసుకోండి కిందనంటే అయితే చుట్టుకొని ఒక ఇద్దరు ఫైర్ చేస్తున్నారంటే ఇద్దరు ఇద్దరు ఇటు పక్క ఇద్దరిటి పక్క పోయాలి పోయే వాళ్ళు వాళ్ళకి ఏమి కనపడకుండా పోవాలి ఒకళ్ళు కనపడ్డాడు అనుకోండి ఇటు పక్క చూసి మిడిల్లో లో ఉంటారు చూస్తున్నారు వాళ్ళని రెస్ట్ చేయించాను అనుకోండి వీళ్ళు పక్క దొరుకుతుంది అప్పుడు మనం అందరూ రస్ట్ చేసేటప్పుడు అవి లేనుకో ప్లేయర్స్ అనుకోని కొంచెం భయం భయం అయితే క్రియేట్ అవుతుంది సో మనం భయం అయితే క్రియేట్ అయినప్పుడు అయితే ఏం చేయాలంటే కన్ఫామ్ అవ్వాలి దాంతో ఒక నాకో చేయాలి ఇంకొన్నికైతే ఫుల్ డ్యామేజ్ చేశారు అనుకోండి పక్కగా ఆ ప్లేస్లో అయితే మీరు ఆ ప్లేస్లోనే వాళ్ళకి అయితే ఒక భయం అయితే సృష్టించేతుంది సో మీరైతే భయం అంత క్రియేట్ చేశారు కదా మళ్ళీ మనమైతే దగ్గరికి వెళ్ళిపోయి రష్కి వెళ్ళిపోకూడదు ఫస్ట్లోనే మనం ఫస్ట్లోనే వెళ్ళిపోయాం అనుకోండి వాళ్ళు కొంచెం బాగా ఆడేటోళ్ళు అయినా కానీ అదిమేస్తారు సో మీరు వెళ్ళేదానికి ముందుగానే ఒక ఇద్దరిని అయితే నాకౌటు లేదంటే ఇద్దరికి ఫుల్ డ్యామేజ్ అయితే ఇవ్వాలి కన్ఫర్మ్ మాక్సిమం అయితే ఒక ఒక నాకౌట్ చేసి ఇంకోటిని ఫుల్ డ్యామేజ్ అనుకోండి షార్ట్ రేంజ్కి వెళ్ళేపల్ల మనం అయితే మన ఇద్దరు అయితే రషేస్తున్నారు చూసారా వాళ్ళైతే మాక్సిమం అంటే షార్ట్ రేంజ్కి వెళ్ళిపోండి షార్ట్ రేంజ్కి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు అనుకోండి వెనకాల వాళ్ళు అయితే వాళ్ళు కుక్క సాగు కొడతారు మీరైతే అయితే చెప్పండి మధ్యనే షార్ట్ లాంగ్ రేంజ్ సపోర్ట్ నేను షార్ట్ రేంజ్కి వెళ్తాను కన్న పన్నాడు అంటే టెన్ కొట్టండి మాట మాట మధ్య సరే లేదనేసి ఒక బూస్ట్ ఇచ్చి మాట్లాడాలనుకోండి మన మాటల్లోనే ఉంటుంది అన్నీ కానీ ఇప్పుడు ఏది కానీ సింపుల్గా అనుకుంటే రాదు మనం అరిచి కొట్టుకొని సస్తే మాత్రమే వస్తుంది సో మనం అయితే అనుకున్న వెంటనే మనకు వచ్చేది అయితే అది ఎప్పటికీ నిలబడదు సో నేను ఇంత బాగా చెప్తాను అంటే నా నాలో చాలా అయితే చాలా వరకు అయితే నేను వెళ్తే తెలుసుకున్నాను నేనైతే ఎలా అనేసి సో గైస్ నేనైతే చెప్తున్నాను చూడండి మీరైతే మంచి స్క్వాడ్ అవ్వాలంటే నేను చెప్పింది అంటే బాగుండీ అంతేగాని మీరు ఇష్టంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్దండి సో గైస్ మీరైతే కొంతమంది అంటుంటారు ఈ బాట్ గడికి ఇక్కడ ఆడటమే రాదు ఇటు వచ్చేసి మాట్లాడతారు అనేసి కొంతమంది కామెంట్స్ అయితే చెప్తుంటారు సో గైస్ నేనైతే ఊరికే అని నాకు తెలియ గేమ్ ప్లే తెలియకుండా నాలుగు సీజన్లు అయితే వెళ్ళలేదు సో మీరైతే అర్థం చేసుకున్నారండి సో ఇంకోటి వచ్చేసి చూడండి అవును బ్రో నేను చెప్తున్నాను గన్ స్కిన్లో అది ఇది ఎంత కావాలంటే గన్ అంత అసలు ఏం అవసరం లేదు మీరు సింపుల్గా రోజుకి ఒకసారి అంటే మీరు మాట్లాడుతూ ఆడతారు కదా అప్పుడైతే మీరు ఊరికైతే ఒక క్లాసిక్ మ్యాచ్ వెళ్ళేసి గన్ స్కిన్ లేకుండా అంటే క్లాసిక్ మ్యాచ్ ఊరికే చేస్తే ఫన్గా వెళ్ళేసి క్లాసిక్ మ్యాచ్ వెళ్ళేసి గన్ స్కిన్ గన్ స్కిన్ అన్ని క్లిప్ చేసి ప్లే చేసి రెండు రెండు మూడు మ్యాచ్లు మీకైతే అర్థమవుతుంది దాన్ని బట్టి సో గైస్ ఇవాళ వీడియోలు అయితే నాకైతే మ్యాక్సిమం అయితే చెప్పు ఉంటానో చెప్పలేదని మీరైతే క్లారిటీ చెప్పండి గైస్ నేనైతే ఇంకొక మంచి వీడియోలు అయితే మేము ముందు అయితే కలుస్తాను సో గైస్ అంతవరకు అయితే మీరు అందరూ మంచిదే చేయండి మంచిదే జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు జరిగింది జరగకపోంది సో గైస్ మీరైతే వెయిట్ చేసి మీ గోల్ని అయితే వస్తుంది సో గైస్ అందరూ ఊరికే ఉండొద్దండి ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండండి సో గైస్ బాగా ఇంకో వీడియోలు అయితే చూద్దాం